కొనుగోలు అన్నటువంటిది ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే అదంతా ఉత్తు మాట ఏమాత్రం జరగట్లేదని ఇంకోవైపున దేవినేని ఉమా స్టేట్మెంట్ ఇచ్చారు ఇదంతా మాటల ప్రభుత్వం తప్పించి చేతల ప్రభుత్వం కాదు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదు పక్క అకాల వర్షాలు రెండో పక్కన కరోనా కష్టాలు ప్రాణాలకు తెగించి రైతాంగం కళ్ళాల్లో ధాన్యం కాపాడుకుంటుంటే బస్తా తొమ్మిది వందలు కడుగుతున్నారు దళారులు దోపిడీ అరికట్టడం జాతకాక క్షేత్రస్థాయిలో వాస్తవాలకి భిన్నంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఆరోపణ ఒకవైపు చేస్తే మరోవైపు కొనుగోళ్లు చేస్తామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కన్నబాబు విత్తనాలు కూడా ఈ దఫా అందజేస్తామన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఈ నెల పదిహేడు నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అందిస్తామని ప్రకటించారు ఇందులో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష తర్వాత వేరుశనగ విత్తనాలను రైతుకి సబ్సిడీల మీద పంపిణీ చేస్తామని అలాగే విత్తనాల పంపిణీకి ప్రణాళికలు పూర్తి చేశామని చెప్పి ప్రకటించారు రైతుల నుంచి రైతుల నుంచే విత్తనాలు తీసుకొని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ రైతులకి అందిస్తామని ప్రకటించారు గతేడాది విత్తనాల పంపిణీని గ్రామస్థాయి నుంచి ప్రారంభించామని ఏడాది మరింత సమర్థవంతంగా విత్తనాల పంపిణీని చేస్తామని చెప్పారు విత్తనాల కోసం రై రైతులు రోడ్డెక్కి గంటల తరబడి ఎండలో నిలబడే పరిస్థితి ఉండదు సుమారు నాలుగు లక్షల యాభై వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తాం నలభై శాతం రాయితీతో రైతులకు విత్తనాలు ఇస్తామని ప్రకటించారు ఒకటి ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే విత్తనాలైనా ఎరువులైనా రైతులు ఏది కావాలనుకుంటున్నారో ఆ బ్రాండ్ ఇవ్వాల్సి ఉంటుంది తమ దగ్గర ఉన్న ఈ ఇస్తే కనుక రైతులు అంగీకరించరు ఒక్కటి సరి చేసుకుంటే బాగానే ఉంటుంది